హైదరాబాద్ ముఖ చిత్రంను మార్చే ఈ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా పావులు కదుపుతుంది, అడుగులు వేస్తున్నారు అనే విషయం మీద మనము ఈ వీడియోలో కూలంకషంగా డిస్కస్ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ వెల్కమ్ టు ఎన్హా రియాలిటీ. ఈ రీజనల్ లింక్ రోడ్డు మనం ఫస్ట్ ఫేజ్లో అనుకున్నట్టుగా 113 గ్రామాల్లో ఉన్న 7 మండలాల్లో ఉన్న ఫస్ట్ ఫేజ్ 158 కిలోమీటర్ల దాదాపు రీజనల్ లింక్ రోడ్ రాబోతుంది. ఈ విషయం ఆల్రెడీ డిక్లేర్ చేయటం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా ఈ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చాలా పక్కా ప్రణాళికలతో ఏ విధమైన సమస్యలకి అవకాశం లేకుండా అండ్ లీగల్గా కూడా డిలే లేకుండా ఉండడానికి చాలా పక్కా ప్రణాళికతో ప్రగడ్బందీగా ముందుకు సాగుతున్నారు. అంగుళము కూడా తేడా లేకుండా భూమి హద్దులు గుర్తించేందుకు ఇస్రో శాటిలైట్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీని ఇందుట్లో ఉపయోగిస్తున్నారు. ఇస్రో శాటిలైట్స్ అట్లనే అత్యాధునిక డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ను ఉపయోగించి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అలైన్మెంట్స్ కొరకు గూగుల్ మ్యాప్స్ని ఉపయోగించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ విధమైన కూడా గూగుల్ మ్యాప్స్తో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇందుట్లో ముఖ్యంగా ఈ ప్రణాళిక తర్వాత ప్రతి భూసేకరణ విషయంలో ప్రతి కిలోమీటర్కు హద్దురాళ్ళు భూసేకరణ అయిన తర్వాతే వేయాలని నిర్ణయించుకున్నారు అధికారులు. ఎందుకంటే ఏ విధమైన వివాదాలను తలెత్తకుండా, భూ యజమానితో వివాదాలు అవకాశం ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ లీగల్ ఇష్యూస్ కూడా తావు ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. అట్లనే అసలైన హద్దులు మాత్రం బహిరంగ విచారణ తర్వాత ఈ హద్దురాలు నిర్ణయించాలని, ఏది హద్దురాళ్ళు పాతాలని, ఏది 158 కిలోమీటర్ల పొడుగున అనేది గవర్నమెంట్ నిర్ణయించిందనమాట. ఇటు డిఫరెన్షియల్ పొజిషనింగ్ సిస్టము, ఇటు గూగుల్ మ్యాప్స్, ఇస్రో శాటిలైట్స్, ఈ లేటెస్ట్ టెక్నాలజీ, అట్లనే ఇంకా లేటెస్ట్ రోడ్ లేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వేకి ఉపయోగించబోతున్నారన్నమాట. అట్లనే ఇంకో విషయం, మెయిన్ విషయంకి వచ్చేలకి ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన చాలా వరకు పర్యావరణం కూడా దెబ్బతినబోతుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో చాలా వరకు చెట్లు కూడా కోల్పోబోతుంది. అందువలన ఏంటంటే పర్యావరణం దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గవర్నమెంటు దాన్ని గుర్తించి ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు కేంద్రంలో కూడా వేలాది చెట్లను, సుమారుగా 100,000 చెట్లని ఈ 158 కిలోమీటర్ల రహదారి పొడుగున నాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇరువైపులు నాటాలని, ఇరువైపులా 3 వరుసల్లో ఈ చెట్లు రాబోతున్నాయి. ఈ ప్రతి వైపు కూడా 100 మీటర్స్ వెడల్పున దాన్ని చదును చేసేసి 3 వరుసల్లో చెట్లు రాబోతున్నాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు పక్కన మొదట వచ్చే చెట్లు చాలా తక్కువ ఏపుగా పెరిగే చిన్న చిన్న చెట్లు, అట్లనే మిడిల్లో వచ్చేలేకేనో మధ్య రకం చెట్లు, అట్లనే చివరికి వచ్చేలేకే చాలా ఏపుగా పెరిగే పెద్ద చెట్లు అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద చెట్లు చాలా ఏపుగా పెరుగుతూ ఎత్తుకు పెరుగుతాయి, అప్పుడు దీనికి ఏంటంటే ఈ రోడ్డుకి ఎఫెక్ట్ ఉండదన్నమాట. అట్లనే చిన్న చెట్లు రోడ్డుకి పక్కనే ఉండటం వల్ల కూడా ఈ రోడ్డుకి అనే రహదారికి కూడా చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఈ 100,000 చెట్లు ఈ రోడ్డు పొడవు నాటాలని ప్లాన్ చేస్తున్నారు. అట్లనే ఎవ్రీ 1 కిలోమీటర్కి 600 మొక్కలు నాటాలని కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. మొక్కకి మొక్కకి ఒక 1 మీటరు గ్యాప్ కూడా ఉంచదలుచుకున్నారు. అట్లనే ముఖ్యంగా ఈ ఎక్కడైతే ఈ రాష్ట్ర రహదారి, ఈ నేషనల్ హైవేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి. కాబట్టి ఇంటర్చేంజెస్ ప్రతి ఇంటర్చేంజ్ 60 ఏకర్స్లో రాబోతుంది. కాబట్టి అక్కడ కూడా చాలా పక్కా ప్రణాళికతో ఈ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని బాగా టెంపరేచర్ని బాగా తగ్గించాలి అనే ఉద్దేశంతో అక్కడ కూడా పక్కా ప్రణాళికతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అటు స్టేట్ కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్
డిపార్ట్మెంట్ కానీ ముందుకెళ్తుంది. ఇక్కడ ఈ చెట్లు నాటడం వలన కూడా ఏంటంటే చాలా వరకు వాతావరణము ఆ ప్రాంతం కూడా బాగా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే ఇటు పర్యావరణానికి దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి. ఈ జాగ్రత్తలు కన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన గవర్నమెంట్ ముఖ్యంగా మనం అనుకున్న టైం కన్నా వీళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు ముందే రావచ్చు అనే ఒక ఆశ అనేది కానీ అవకాశం కానీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్తో ఉపయోగించడం ఏ విధమైన కానీ ఏ విధమైన హాని తలపెట్టకుండా ఏ విధమైన కానీ లీగల్ ఇష్యూస్ రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇందుట్లో పక్క ప్రణాళిక రాకపోవడం వల్ల తొందరగా రీజనల్ రింగ్ రాబోతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విన్హార్ రియాలిటీ. థ్యాంక్ యూ.